మీర్పేట పిఎస్ పరిధిలోని నందనవనంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించాయి. దుర్గా కిరాణంలో బియ్యం కొనుగోలు చేసిన అశోక్ ఇంటికెళ్లి ఆ బియ్యంతో అన్నం వండాడు. అన్నం ప్లాస్టిక్ వాసన వచ్చి పరిశీలించడంతో ప్లాస్టిక్గా తేలిపోయింది. ఇక దీంతో షాక్కు గురైన బాధితుడు కిరాణా దుకాణానికి వెళ్లి ప్రశ్నించాడు. దీంతో సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మీర్పేట పిఎస్ పరిధిలోని నందనవనంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించాయి. దుర్గా కిరాణా దుకాణంలో బియ్యం కొనుగోలు చేసిన అశోక్ ఇంటికెళ్లి ఆ బియ్యంతో అన్నం వండాడు. అన్నం ప్లాస్టిక్ వాసన వచ్చి పరిశీలించడంతో ప్లాస్టిక్గా తేలిపోయింది. ఇక దీంతో షాక్కు గురైన బాధితుడు కిరాణా దుకాణానికి వెళ్లి ప్రశ్నించాడు. సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, నవీన్, మీర్పేటలో ప్లాస్టిక్ బియ్యం మరోసారి కలకలం సృష్టించింది. గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీర్పేటలోనే దుర్గా కిరాణా షాప్ లో ప్లాస్టిక్ బియ్యం ఉందని చెప్పేసి, తర్వాత ఈ బియ్యం వండిన తర్వాత ప్లాస్టిక్ వాసన రాసిన రావడంతో వెంటనే బాధితుడు షాప్ కి వెళ్ళడం, అయితే షాప్ లో సరిగా సమాధానం చెప్పకపోవడంతో బాధితుడు అశోక్ వెంటనే పోలీసు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ బియ్యం అనుమానం అని చెప్పి ఉంటున్న షాప్ అయితే ఏమైతే ఉందో షాప్ కు వచ్చి మొత్తం తనిఖీ చేస్తే దుర్గా కిరాణా షాప్ లో వాళ్ళ మీద కేసు నమోదు చేసిన తెలుస్తా ఉంది. అయితే అన్నం వండిన తర్వాత ప్లాస్టిక్ వాసన రాసిన తర్వాత అమ్మిన బియ్యం ప్యాకెట్ మీద దావత్ అని చెప్పేసి అని ఒక కంపెనీ పేరుతో ఈ కల్తీ బియ్యాన్ని అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ బండి తర్వాత ఏమైతే బియ్యం కొన్నాడో ఆ బియ్యాన్ని ఎప్పుడైతే దాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించినప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ ఒక రకమైన వాసన రావటం, అది ముద్దలుగా చేసినప్పుడు ఒక బంతిగా ఎగరటం కూడా మనకి స్పష్టంగా 1990 లో స్పష్టంగా విజువల్స్ చూడొచ్చు. అయితే నకిలీ బియ్యం హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని గత కొద్ది రోజులుగా ఇదే బియ్యాన్ని మేము తింటున్నామని చెప్పేసి కూడా ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్న పరిస్థితి, అయినప్పటికీ కూడా తమకు అనుమానం రాలేదు. కానీ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న తర్వాత ఈ రోజు వండుతున్న నేపథ్యంలో ఒకసారిగా ప్లాస్టిక్ వాసన రావడం, ఆయన ముద్దలుగా చేసి చేస్తున్న క్రమంలో కూడా ఆ ప్లాస్టిక్ బంతిలా వేయించడం, తర్వాత దీనికి సంబంధించి ఈ మీర్పేటలో ఉన్న ఎవరైతే బియ్యాన్ని అమ్మారో దానికి సంబంధించిన దుర్గా కిరాణా షాప్ లో వాళ్ళని అడిగితే వాళ్ళు నిర్ణయం సమాధానం చెప్పడం పట్టించుకోకపోవడంతో చివరకు పోలీసులు ఆశ్రయించడం జరుగుతుందని చెప్పని కూడా ప్రస్తుతం బాధితుడు చెప్తున్నాడు. మరి హైదరాబాద్ నగరంలో ఈ రకంగా హల్చల్ చేస్తున్న ప్లాస్టిక్ బియ్యం మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఈ బియ్యం అమ్మిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పకపోతే ఖచ్చితంగా ఈ బియ్యాన్ని ఇదే రకంగా అది అనేక రకాల ప్రాంతాల్లో అనేక రకాలుగా కల్తీ చేసి సముద్రాన్ని తెలుస్తా ఉంది. ఇలాంటంటే ఎక్కడ కూడా కఠినమైన చర్యలు లేవు, కఠినమైన చర్యలు తీసుకున్నారు కాబట్టి ఎదుర్కొంటూ ఈ బియ్యాన్ని ఈ రకంగా అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నవీన్, రైట్. ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ.